ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి సంచలన ప్రకటన దిశగా ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుంది పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏ పెంపు వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అండి డిఏ మరో నాలుగు శాతం పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ ధరలకు కేంద్ర ప్రభుత్వం విభిని స్థితి చెప్పింది డిఏను నాలుగు శాతం పెంచితే కేబినెట్ నిర్ణయం తీసుకుంది సో దీంతో ప్రస్తుతం ముప్పై ఎనిమిది శాతంగా ఉన్న డిఎ నలభై రెండు శాతానికి పెరగనుంది ఈ మేరకు కేబినెట్ వీటీలో తీసుకున్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు డిఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను కోట్ల భారం పడినట్లు కేంద్ర మంత్రి చెప్పారు మరోవైపు వంట గ్యాసు సిఎన్జి ధరలు సైతం తగ్గుతున్నాయి అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా గ్యాస్ ధరలు భారతీయ క్రూడ్ మార్కెట్తో అనుసంధానం కానున్నాయి సహజ వాయువు ధర భారతీయ క్రూడ్ బిస్కెట్ నెలవారీగా బాస్కెట్ నెలవారీ సగటులో పది శాతం ఉంచాలని నిర్ణయించింది స్థిరమైన ధరను నిర్ధారించడానికి కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు దీంతో నెలవారీగా గ్యాస్ రేట్లు అయితే నిర్ణయించనున్నారు ప్రతికూల మార్కెట్ ఎత్తి దగ్గుల నుంచి ప్రజలకు ఉత్పత్తిదారులకు ధరలకు ఉపసంహనం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఉద్యోగుల కరువుబచ్చాన్ని పెంచితూ కీలక ప్రకటన చేయడం జరిగింది ఇప్పుడు అదే తరహాలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కరువుబచ్చాన్ని అయితే పెంచుతున్నాయి కేంద్ర తరహాలోనే రాష్ట్రాల్లోనూ డిఏ పెంపు ప్రతిపాదన సిద్ధమైంది రాష్ట్ర ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ను కేంద్రానికి బదిలీ చేసేందుకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ పెంపునకు సంబంధించి ప్రభుత్వం అంగీకరిస్తే నలభై రెండు శాతానికి పెరుగుతుందని అంచనా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై ఎనిమిది శాతం డిఏ లభిస్తుండగా మరో నాలుగు శాతం పెరుగుతుందని అంచనా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి డిఏపింపు అమల్లోకి అయితే వస్తుంది